ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, ఉపవాసం చేస్తూ ఉంటాం కదా, ఏదైనా ప్రత్యేకించి ఏదైనా నవరాత్రుల్లో కానీ కార్తీక మాసంలో కానీ ఏకాదశి ఉపవాసాలు, అసలు వీటి వెనక ఉన్న ఆంతర్యం ఏంటండి? ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమో దేవ్యై మహాదేవ్యై శివాజై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతః ప్రణతస్మతః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. భారతీయ శంకరపీఠం భక్తులకు, సుమన్ ఛానల్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశీస్సులు. ఉపవాసం, అది కార్తీక మాసం కావచ్చు, సోమవారాలు కావచ్చు, నవరాత్రులు కావచ్చు, ఏదైనా సరే, మా ఇందులో ధర్మస్థితి ఒకటి, ఆచరణ స్థితి ఒకటి. ధర్మస్థితి అంటే పూర్వజన్మలో, అంటే మన పూర్వీకులు, మన ఇంటికి ఎవరైనా భోజన సమయానికి కనుక వచ్చినట్లయితే వాళ్ళకి భోజనం పెట్టకుండా పంపించేస్తుంటారు కొంతమంది. అంటే ఎట్లా ఉంటుందంటే, భోజనం చేయడానికి ఇంట్లో ఎవరైనా ఉన్నట్లయితే విస్తరేశ రండి, వడ్డిస్తున్న కూర్చోండి అనాలి. భోజనం చేస్తారా అని అడగకూడదు. అడిగితే లేలేలే ఇంట్లో రెడీగా ఉంది, అబ్బాబ్బాబ్బే, ఎవరు మొహమాటాలు వాళ్ళకు ఉంటాయి, చేస్తారని అడగకూడదు. వాళ్ళకి ఏదైనా సరే విస్తరేశ వచ్చి కూర్చోండి అనాలి అని అనకుండా అడిగే విధానాలు కొన్ని ఉంటాయి. కొంతమంది అది కూడా మాట్లాడరు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కడుపు కాల్చుకుని భోజనం చేయకుండా అలానే కూర్చుంటూ ఉంటారు. ఇలా ఎవరికైతే చేస్తారో ఈ జన్మలో, ఇప్పుడున్న పరిస్థితులు, ఉపవాసం అనేటువంటి దానికి ధర్మస్థితి ఏమిటి అంటే, అన్నీ సమృద్ధిగా ఉండి కూడా తినలేని ఒక దారిద్ర్యం. అంతకుమించి వేరే ఏం లేదు ఉపవాసము అంటే. అంటే కొంతమందికి ఏమీ లేక తినలేరు, అన్ని ఇంట్లో సమృద్ధిగా ఇది లేదు అనేటువంటిది లేకుండా నలుగురు పని మనుషుల ద్వారా అన్ని ఏర్పాటు చేయించుకునేటువంటి స్థితికి, మనం రోజుకి 10 మంది పెట్టేటువంటి స్థితి ఉండి కూడా ఈరోజు ఉపవాసం చేసామంటే, ఆనాటు చేసినటువంటి ఏదైతే పని ఉందో దానికి ఇవాళ నీకు ఆ కర్మ ప్రారంభం ఇవాళ నువ్వు అనుభవిస్తున్నావు. అంటే ఉపవాసం చేయాలా వద్దా అండి? ఉపవాసం అంటే అదే, ఇక చేయాలా వద్దా అనేటువంటిది ఎవరి నిర్ణయం వాళ్ళది. అంటే ఉపవాసం అనేది మనం దేవుడికి సంకల్పంతో, అంటే దేవుడి మీద భక్తితో, రోజంతా సాత్వికంగా ఆహారం, అంటే ఏ భగవంతుడు కూడా వచ్చి నువ్వు అన్నం తినకుండా నాకు అర్చన చేస్తే నేను నీకు ఫలితాన్ని ఇస్తాను అనలేదు కదమ్మా. ఇప్పుడు అక్కడ ఏముంది, ఆఘ్రాణ దోషం కూడా పనికిరాదు అని అంది. ఉదయం నుంచి ఉపవాసం నేనేం తినను అనుకుంటే మంచినీళ్ళు తాగుతూ సాయంత్రం వరకు వస్తావు, అర్చన చేస్తున్నావు, ఇంకొక అరగంటలో వంట అవుతుంది, నివేదన పెడతావు. ఆ నివేదన పెట్టే సమయంలో ఆ అక్కడ పదార్థాల యొక్క ఆఘ్రాణం, వాసన, ఆఘ్రాణం అంటే ఆ పదార్థాల యొక్క వాసన, ఉడికి అన్నం ఉడికిందో లేదో కొంతమంది వాసన ద్వారా తెలిసిపోతుంది. ఆ వాసన వచ్చిన తర్వాత నీకు నోట్లో ఏమొచ్చింది, లాలార్జనం వచ్చేసింది. ఇక అది నువ్వు నివేదన ఎలా పెడుతున్నావు భగవంతుడికి, దానికి శాస్త్రం ఏ రకంగా నువ్వు అంగీకారంగా పెడుతున్నావు? నీకు ప్రతిరోజు ఇంట్లో నెత్తి దేవతార్చన ఉందా? అది నీకు పరంపర, అంటే నీ తాత ముత్తాతల నుంచి పరంపరగా ఇంట్లో నిత్య దేవతార్చన అనేటువంటిది ఉంది కాబట్టి దానికి ఉదయం ఖచ్చితంగా నువ్వు 10-11 గంటలకి మేము నివేదన పెడతావు, భోజనం చేస్తావు, ఉదయం నుంచి ఏమి తినవు, సంధ్యాస్నానం చెప్పు, హోమం, దేవతానాన్ని చెప్పుతున్నాం, ఆతిథ్యం అనేటువంటి విషయంలో నీ ఇంట్లో నిత్యానుష్ఠానాలని చేసుకున్నప్పుడు నీకు 11 అవుతుంది, మహానివేదన పెడతావు, భోజనం చేస్తావు. ఉపవాసం అంటే తక్కువ అని అర్థం. ఉపహ అంటే చిన్నది, తక్కువ అని అర్థం. దానికి మన వాళ్ళు ఏం చేస్తారంటే పూర్తిగా నేనేమి తినను అని కడుపు మార్చేసుకొని ఉంటారు. ఇంకా వాస్తవం అంటే దానిది దారిద్ర్యం ఇంకోటి లేదమ్మా. అన్నీ ఉండి కూడా తినలేకపోవటము అనేటువంటిది ఏ జన్మలోనో మన ఇంటికి వచ్చిన వ్యక్తికి కావచ్చు, మంచినీళ్ళు ఇవ్వకపోవటము, ఇంటికి వచ్చినటువంటి అతిథికి కావచ్చు, ఎవరికైనా ఒక ముద్ద పెట్టకపోవటం అన్న పాపం ఏదైతే ఉందో ఈ రూపంగా ఆ పాపం నీకు నశించిపోతుంది. ఆ దారిద్ర్యం అనుభవిస్తున్నావు, నీకు తప్పదు. ఎంత ఉన్నా అనుభవిస్తున్నావనంటే నీకేంటి, ఎంతకన్నా కర్మ ఏంటి ఇది ఒకటి. రెండు వచ్చేటప్పటికి వివాహం కాకముందు చాలామంది మేము గురువారం ఉండాము నేను అనుకుంటానండి అంటారు. వివాహం కాకముందు తండ్రి యొక్క అనుమతి లేకుండా ఏ వారాలు ఉండకూడదు, ఎవరు ఉపవాసం చేయకూడదు.
వివాహమైన తర్వాత ఏదైనా ఒకవేళ ఉండాలి అనుకుంటే తనంతట తాను భర్త ఇవాళ శుక్రవారం అమ్మవారిని వర్షం చేసుకుంటాను కదా నీ ఇష్టం నీకు ఉపవాసం ఉండాలనిపిస్తే ఉండి నువ్వు చేసుకో అంటాం వేరు. ఉపవాసము అని అంటే పూర్తిగా మానేసి కానీ తినేటువంటిది అంటే తక్కువగా తిని ఎక్కసంగా తినేసేసి ఆయాస పట్టే పడిపోదానికన్నా కడుపుకి ఎంతవరకు అవసరం అంతవరకే తిని మన మన పనులు మనం చేసుకోవడం అనేటువంటిది. ఇప్పుడు ఇంట్లో కడుపు నిండా భోజనం చేసేస్తారు, కడుపు నిండా బాగా బరువుగా ఉంటుంది. ఆ సమయంలో మనం బయటికి వెళ్తే బయట ఎక్కడన్నా సమోసాలు కానీ అవన్నీ వేస్తుంటే ఆ వాసన కడుపులో మనకు దేవేస్తుంది, తినలేము బా అప్పటి వరకు అంటే అవన్నీ ఇష్టమైన పదార్థాలే, కానీ ఆ క్షణంలో ఆ వాసన కడుపుకి పడదు, నిన్న కడుపు నిండా ఉంది కాబట్టి ఇంకా ఏది కూడా స్వీకరించలేని పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలో నువ్వు అక్కడ భగవంతుడి దగ్గర కూర్చున్నావు అనుకోండి, ఆ భగవంతుడు ఆ ఫలితాన్ని ఇస్తాడు నీకు. నీ కడుపును మార్చుకొని అర్చన చేస్తా, ఆరాధన చేస్తా, పూజ చేస్తా, ఇంకోటి చేస్తా అని చెప్పి అక్కడ కూర్చున్న తర్వాత చిట్ట చివరికి నివేదన వచ్చేదానికి ఆగ్రహాన్ని నువ్వు పీల్చేసావు, ఏదో ఒక రకంగా ఆ ముక్కుకి ఆ వాసన వచ్చేసింది, వెంటనే కడుపు నోట్లో నీళ్ళు ఊరినాయి, లాలాజలం వచ్చింది, అది మనం ఎంత వెంటనే మింగేస్తాం, అది నువ్వు నివేదన ఎట్లా పెడతావు మరి. కానీ అంటే కడుపు నిండా తిన్న తర్వాత మనం పూజ చేసిన పూజ మీద ధ్యాస ఉండదు, సో మనకి ఆ ఫుడ్ ఫుల్ అయిపోయి మత్తుగా ఉంటుంది కాబట్టి అనేసి అంటూ ఉంటారు కదా గురువుగారు. అమ్మా ఉపవాసం అంటే ఉపహ అంటే తక్కువ, వాసం అంటే దినం రోజు చేసేటువంటిది తినే పదార్థాలు ఏవైతే ఉంటాయి వాటిని తక్కువ స్థాయిలో తీసుకొని అర్చన చేయమని చెప్పి చెప్పడం అక్కడ విధానం. ఎందువల్లంటే ఎంతవరకు మానేయమని కాదు, తక్కువ తీసుకొని అర్చన చేసుకొని అంటే అసలు తీసుకోకపోతే నీరసం, ఎక్కువ తీసుకుంటే ఆయాసం, కాబట్టి అమితం మితం అమితం అనేటువంటిది కాకుండా మితంగా తీసుకొని ఎంతవరకు మనం ఆహారం తీసుకోగలిగితే అది ద్రవ పదార్థం కావచ్చు ఏదైనా సరే ఎంతవరకు తీసుకోగలిగితే మనం అక్కడ కూర్చొని నీరసం రాకుండా అర్చన చేసుకోగలుగుతాము, నివేదన చేసేటువంటి సమయానికి లాలాజలం రాకుండా ఉంటుంది అనేటువంటిది అక్కడ కూర్చొని చేసుకోవాలి. అంతేగాని ఎప్పుడైతే కనుక నేను ఉపవాసం చేస్తాను అని అంటామో దాన్ని మించిన దారిద్ర్యం అయితే ఇంకెక్కడ లేదమ్మా. అంటే పరిపూర్ణ దరిద్రం ఏమిటి అని అంటే అన్నీ ఉండి కూడా తినలేకపోవటం అని అంటే అది ఉపవాసం గొప్పతనం కదమ్మా. గట్టిగా దరిద్రాన్ని ఆ రోజు అనుభవించడం, ఏనాడు నువ్వు ఎవరికో చేసినటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఈ రోజు అనుభవిస్తున్నావు, ఖచ్చితం కాదు అంటానికి వీల్లేదు. అంటే దీన్ని బట్టి అసలు ఉపవాసము అంటే కంప్లీట్గా తినకుండా ఉండడం అనేది మంచిది కాదు, తక్కువ స్థితిని అనుసరించి మామూలుగా స్వతహాగా నువ్వు ఏదైతే నీ యొక్క దినచర్య ఉంటుందో దాన్ని తగ్గించి భగవంతుని మీద దృష్టి పెట్టుకో. చేసేటువంటి పనిలో అంటే నీ దినచర్య తగ్గించు, భగవంతుని మీద ఆరాధన పెంచు, అంతే మినహాయిస్తే ఇది పూర్తిగా మానేసేసి భగవంతుని మీద ఆరాధన రోజు ఉపవాసం చేయాలి. ఉపవాసం ఆ రోజు ఉంటే కనుక మంచిది, శివోక్తి కలుగుతుంది అంటారు కదా గురువుగారు. మా శివరాత్రి కావచ్చు లేదంటే వైకుంఠ ఏకాదశి కావచ్చు, కార్తీక సోమవారం కావచ్చు, కార్తీక పౌర్ణమి కావచ్చు, ఏదైనా సరే ఇప్పుడు చాలా చాలా పెద్ద పెద్ద స్థానాలకు వెళ్తే అక్కడ ఏమంటారు భక్తి ప్రధానం, భక్తి ప్రధానం, భక్తగణప అని మనం తీసుకుందాం. ఇప్పుడు చాలా చరిత్రలు ఉన్నాయి మనకు, భక్తగణప ఆయన ఏం పెట్టాడు శివుడికి, ఆయనకి ఏం పెట్టాలో తెలియదు, ఆయన దగ్గర ఉన్నది భక్తిగా పెట్టాడు ఆయన, ఆయన కన్ను పీకి పెట్టాడు, కాలు తీసుకొని శివుడి మీద పెట్టి చూసుకొని పెట్టాడు రా శివుడి మీద కాలు పెట్టాడు అంటాం మనం. ఆయనకి ఏంటంటే భక్తి శివుడికి ఇలా చేయాలి, ఎలా చేయాలి తెలియట్లా భగవంతుడికి చేయాలి మనం అనే ఒక ఉద్దేశంతో ఆయన చేశాడు. భగవత్ సాక్షాత్కారం జరిగిందిగా మరి, అక్కడ మనము తిని చేసామా తినలేక చేసాము, భక్తిగా చేసామా లేదా 5 నిమిషాలు చేయి 10 నిమిషాలు ఏదైనా చేయి, ఆ ఉన్న 10 నిమిషాలు వేరే దాని మీద దృష్టి అనేటువంటిది లేకుండా కేవలం భగవంతుడి మీద దృష్టి ఉన్నదా లేదా అనేటువంటిది ప్రధానంగా పెట్టు. ఆ దృష్టి లేనప్పుడు నువ్వు ఏం తింటే ఎంత తిరగపోతాయి అంత. ఎలా ఉంటుందంటే అండి, భక్తి చెప్పుల మీద చిత్తశివుడి మీద అంటారు చూసారు, కొత్త చెప్పులు కొనుక్కొచ్చి వాకిట్లో గుడి బయట విధిస్తే ప్రదక్షిణ చేసినప్పుడు నువ్వు చూస్తూ ఉంటాడు చివనయాలేమని చెప్పి, అటువంటిది నువ్వు తింటే ఎంత తినకపోతే ఏంటంటే నీకు భక్తి అనేటువంటి భగవంతుడి మీద లేనప్పుడు చిత్తం శివుడి మీద లేనప్పుడు ఎక్కడో పెట్టుకొని ఇక్కడ నేను ప్రదక్షిణ చేస్తా నమస్కారం చేస్తా అంటే ఎన్ని ఉపవాసాలు చేసినా నీకు ఉపయోగం లేదు, నువ్వు తిన్నావా తినలేదా అని కాదు, ఆత్మతృప్తిగా నువ్వు చేసావా లేదా, నీ ఆత్మని నువ్వు బాధ పెట్టకుండా భగవంతుని ఆరాధన చేసావా లేదా అనేటువంటిది అక్కడ ప్రధాన కార్యం. నిజంగా చాలా 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 చక్కగా వివరించారు గురువుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి అసలు ఉపవాసం చేయవచ్చా చేయకూడదా, ఉపవాసం ఎందుకు చేస్తాం, ఎంతవరకు చేయాలి, ఉపవాసం అంటే ఏంటి, ఇలాంటి ఎన్నో అంశాలు గురువుగారు ఎంతో చక్కగా వివరించారు కదా. మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, ఒక వివాహ ముహూర్తానికి సంబంధించి కానీ, లేదంటే ఏదైనా వ్రతము హోమము యజ్ఞ యాగాదులు ఏ విషయాల్లో అయినా సరే గురువుగారిని సంప్రదించాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయినట్టయితే వారికి సంబంధించి పూర్తి వివరాలు మీకు అందిస్తారు. నమస్కారం.